Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విపక్షాలకు చెక్ పెట్టేలా జగన్ మాస్టర్ ప్లాన్. ఏపీలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. నిజానికి జగన్ కోరి మరీ అనువు కాని వేళ జాబ్ క్యాలెండర్ ప్రకటించి కొరివితో తలగొక్కున్నారా అన్న చర్చ అయితే ఉంది. రెండేళ్లుగా ఏపీకి ఎక్కడా ఆదాయం లేదు. కరోనా మింగిన వెలగ పండుగ ఏపీ ఉంది. తేరుకునే దారి తెన్ను అసలు కనిపించడం లేదు. అలాంటి వేళ కొంతకాలం ఆగి అన్ని చూసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సింది అన్నది సొంత పార్టీ నేతల భావన కూడా. కానీ జగన్ ఒక్కసారి దూకుడు చేశారు. ఫలితంగా విపక్షాలకు చక్కని ఆయుధం దొరికింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట వేరు. 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని తాను వచ్చిన వెంటనే భర్తీ చేస్తానని పాదయాత్రలో ప్రతి చోట జగన్ హామీ ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన జాబ్స్ ఇవ్వలేదు. సరే వేచి చూద్దామని నిరుద్యోగులు అనుకున్నారు. కానీ జగన్ జాబ్ క్యాలెండర్ పేరిట కేవలం 10,000 ఉద్యోగాలనే చూపించారు. దాంతో వారికి ఒక్కసారిగా మండిపోయింది. జాబ్స్ అంటే కనీసంగా 50,000 దాకా అయినా ఉంటాయని ఊహించిన వారు వీరావేశమే ఎత్తారు. దాంతో యూత్ జగన్ కి యాంటీగా మారుతోంది అన్న భయం అధికార పార్టీలో కనిపిస్తోంది. జగన్ తాను చెప్పినట్లుగానే ఏపీలో 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇందులో 2.5 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లు. ఇవి జాబ్స్ కావని గౌరవమైన వృత్తిగానే చూడాలని జగనే ఆ మధ్య చెప్పారు. వారికి సేవామిత్ర అవార్డులు కూడా ఇచ్చి జీతాలు పెంచలేదు. ఇప్పుడు వాటిని ఉద్యోగాల్లో కలిపితే ఎవరూ ఊరుకోరు. అయితే మరో 2 లక్షల దాకా సచివాలయాలలో పనిచేసే స్టాఫ్ ఉన్నారు. వీరంతా కన్సాలిడేటెడ్ వేతనంతో పనిచేస్తున్నారు. వారికి 15,000 రూపాయల దాకా నెలకు చెల్లిస్తున్నారు. ఇప్పుడు వీరిలో 4వ వంతు మందికి ప్రొహిబిషన్ ఇచ్చి పర్మనెంట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందట. దీంతో వీరు నక్కను తొక్కారు అంటున్నారు. వీరికి అర్జెంటుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో పాస్ అయిన వారికే ప్రొబేషన్ అంటున్నారు. అలాగే వారి పనితీరు మీద నివేదికలు కూడా తీసుకుంటున్నారు. ఇలా అన్నీ సరిపోయిన వారిలో 50,000 మందికి ప్రొబేషన్ ఇచ్చి కొన్నాళ్లపాటు మరింత హెచ్చు జీతంతో పనిచేయించుకుంటారు. వారిని దశల వారీగా పర్మనెంట్ చేస్తామని చెబుతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగమే అన్నమాట. ఒక విధంగా జగన్ తన మాట నిలబెట్టుకున్నారు అన్నదానికి ఈ ఉద్యోగాల పర్మనెంట్ని చూపిస్తారు అంటున్నారు. సరే 50,000 మంది సర్కారు ఉద్యోగులు అవుతారు, కానీ బయట లక్షల్లో ఉన్న నిరుద్యోగులు వీరిని చూసి ఆగుతారా అంటే వారికి కూడా సచివాలయ ఉద్యోగాల్లోనే అవకాశాలు ఇస్తారని అంటున్నారు. అంటే ఇక మీదట జాబ్స్ అంటే జగన్ మాసపుత్రిగా అయిన సచివాలయాల్లోనేనా అన్న మాట వినిపిస్తోంది. అయితే జగన్ మాత్రం ఇస్తే తన బ్రెయిన్ చైల్డ్ సచివాలయాల్లోనే జాబ్స్ ఇవ్వాలి అన్నట్లుగా డిసిషన్ తీసుకున్నారు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుందో, ఏపీలోని నిరుద్యోగ యువత ఎలా శాంతిస్తారు.